No, not ready. Production house of Bahubali had approached us one role mundu with a complaint that oka person claiming to have original HD copy of the movie had approached the production house to ask for certain money ante double adigesi ila double iste aa clip ni నెట్ మీద కానీ వేరే చోట్ల రిలీజ్ చేయము అనేసి అప్రోచ్ అయ్యారు. సో అది దే హ్యాడ్ కమ్ టు అస్. దాని తర్వాత వెన్ వీ వెరిఫైడ్ దట్ పర్సన్ యాక్చువల్లీ ఆయన చూపించాడు ద రియల్ HD వర్షన్ ఆఫ్ ద మూవీ, ఫుల్ మూవీ ది కాపీ హీ హ్యాడ్. సో దానికి హీ వాజ్ ఇన్ఫ్యాక్ట్ డిమాండింగ్ క్లోజ్ టు ఐ థింక్ ఇనిషియల్లీ 15 lakhs ఎవ్రీ వీక్ అది రిలీజ్ చేయకుండా ఎవ్రీ వీక్ 15 lakhs ఇస్తే ఇంకా 1 week కోసం రిలీజ్ చేయను, 1 week కోసం ఇంకా పెంచుతాను అలా చెప్పి హీ వాజ్ బార్గెనింగ్ విత్ దిస్ ప్రొడక్షన్ టీమ్. యాక్చువల్ HD వాటర్ మార్క్తో ఉన్న కాపీ కూడా చూపించాడు. సో దానికి కొంచెం నాట్ ఓన్లీ క్యాచింగ్ హిమ్ బట్ యాక్చువల్ ఎక్కడి నుంచి, బికాజ్ ఇట్ వాజ్ అ ఫుల్ వర్షన్ ఆఫ్ ద మూవీ అండ్ HD వర్షన్ అంటే ఎక్కడి నుంచో లీకేజ్ అయి ఉంటుందని ఒక సస్పిషన్ ఉండేది. సో ఎక్కడి నుంచి అది ఒప్టెన్ అయింది అది చూడడానికి దిస్ ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ దానికి సిస్టమేటికలీ సోర్స్కి ట్రేస్ చేయడానికి. ఇట్ వాజ్ లర్న్ దట్ దిస్ పర్సన్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీలో హీ హ్యాడ్ అ ఆఫీస్, అక్కడ నుంచి వాళ్ళ టీమ్ ఎవరో కొంతమంది ఉండేవారు, అక్కడ నుంచి హీ యూస్ టు ఆపరేట్. సో ఇంకా దానికి ఫ్యూ డేస్ వాళ్ళతో మాట్లాడుతూ అది ప్రొలాంగ్ చేస్తూ లాస్ట్కి ఏం తెలిసిందంటే హీ హ్యాడ్ సోర్స్డ్ ఇట్ ఫ్రమ్ 1 పర్సన్ ఇన్ పట్నా బీహార్, అక్కడ నుంచి ఆయనకి అది దొరికింది. సో టీమ్ అలా ట్రేస్ చేస్తుంటూ పట్నాకి వెళ్ళింది. పట్నాలో అది ఏం తెలిసిందంటే దట్ మూవీ సో ద వీడియో కేమ్ ఫ్రమ్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్ బేగుసరాయ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది బీహార్లో, అక్కడ నుంచి వాళ్ళకి అది సోర్స్ అయింది, అక్కడ నుంచి ఒక పర్సన్ హ్యాస్ గివెన్ దట్. సో ఫర్దర్ ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక మూవీ హాల్లో దట్ హ్యాడ్ బీన్ డౌన్లోడెడ్ అక్కడ ఒక టెగరా పోలీస్ స్టేషన్ అని ఒకటి ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో వీణా అని థియేటర్ అక్కడ ఉండేది. సో ఆ థియేటర్ నుంచి డౌన్లోడ్ అయింది. సో బేసికలీ ద ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసేది ఇది డౌన్లోడ్ ది. ఈ కేసులో రెండు యునిక్ థింగ్స్ ఉండేది. వన్ వాజ్ జనరలీ ఎవరైనా పైరసీ చేస్తే దానికి నెట్లో వదిలేయడం కానీ యూట్యూబ్లో పెట్టడం కానీ సిడీస్ చేసి అమ్మేయడం అలాంటి చేస్తారు. దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ ఒకేషన్స్ ఎప్పుడు ద పర్సన్ హిమ్సెల్ఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్స్టార్షన్, హీ వాజ్ ఎక్స్టార్టింగ్ మనీ సేయింగ్ దట్ డబ్బులు ఇవ్వకపోతే రిలీజ్ అండ్ ఏం భయం లేదు తీసుకువచ్చాడు మూవీ క్లిప్, అది మూవీ కూడా చూపించాడు ఉన్నట్టు అండ్ వచ్చేసి ప్రొడక్షన్ హౌస్తో డిస్కస్ చేసి బార్గెన్ చేస్తుంటూ ఉండాడు. దట్ వాజ్ ద ఫస్ట్ యూనిక్ థింగ్. సెకండ్, జనరలీ మూవీ దొరికితే కూడా పైరేటెడ్ వర్షన్ వుడ్ బి సినిమా హాల్ నుంచి వీడియో చేసుకొని వర్షన్ ఉంటుంది, దీంట్లో ఒరిజినల్ HD వర్షన్ విత్ వాటర్ మార్క్ ఉండేది. సో ద సైబర్ క్రైమ్ యూనిట్ మాది దేవర్ ట్రేస్ చేస్తుంటూ అది ఎలాగ తెలిసిందంటే వన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్, నౌడేస్ మీకు అందరికి తెలుసు ద సినిమాస్ ఆర్ బ్రాడ్కాస్టెడ్ డైరెక్ట్లీ వయా శాటిలైట్ హాల్ నుంచి ప్లే అవుతుంది. సో ఈ మూవీ కూడా బాహుబలి మూవీ ఆల్సో వాజ్ గివెన్ టు 6 బ్రాడ్కాస్టర్స్ టు సెండ్ వయా శాటిలైట్. దాంట్లో ఒక బ్రాడ్కాస్టర్ UMW అని వన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టర్స్, వాళ్ళ ఈ మూవీ హాల్ వాళ్ళతో లింకేజ్ ఉండేది ఈ వీణా థియేటర్ అని. సో ఈ థియేటర్లో దీని సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ అప్లోడెడ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్ వయా శాటిలైట్ లింక్, అక్కడ నుంచి ఒక సర్వర్కి వస్తుంది, సర్వర్ నుంచి ఇట్ ఈస్ ప్లేడ్ ఆన్ త్రూ అ ప్రొజెక్టర్, దట్ ఈస్ ద సిస్టమ్. సో అది అప్లింక్ అవడం సర్వర్లో వచ్చి సర్వర్లో ఒక అది ఎన్క్రిప్టెడ్ వర్షన్లో వస్తుంది, అక్కడ డీక్రిప్ట్ చేయడానికి అక్కడ ఒక పాస్వర్డ్ లాగా కీ లాగా ఉంటుంది, ఆ కీ ఇన్సర్ట్ చేస్తే అది డీక్రిప్ట్ అయి ప్లే అవుతుంది.
దీంట్లో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్, ఈ యుఎండబ్ల్యూ కంపెనీలో ముందు పనిచేస్తున్నాడు ఒకడు, ఆ ప్లేస్ ఆ బేగుసరాయి చెందినవాడు, అది వచ్చేసి ఆ థియేటర్ ఓనర్తో ఇన్ కల్యూషన్, అది డౌన్లోడ్ చేసుకొని హెచ్డిఎంఐ కేబుల్తో ఇంకొక ప్లేయర్తో డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి రికార్డ్ చేసుకున్నారు. సో దీంట్లో ఒక చిన్న సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమంటే, మిగతా బ్రాడ్కాస్టర్స్లో డైరెక్ట్ శాటిలైట్కి వెళ్ళి అది లింక్ అయ్యి ఓన్లీ ప్లే అవుతుంది, ఇట్ వాంట్ సిట్ ఆన్ ద సర్వర్, అది సిస్టమ్ మీద ఉండదు. బట్ ఈ పర్టికులర్ సిస్టంలో అది ఆ కీ ఉంటే అది ఆటోమేటిక్ ఆ సర్వర్కి వచ్చేసి అక్కడ నుంచి దే హ్యావ్ డ్రాన్ ఇట్ అవుట్. సో ఈ యొక్క లూప్ హోల్కి యాక్చువల్లీ తీయడానికి మా సైబర్ క్రైమ్స్ టీమ్, స్పెషల్లీ ఎస్ఐ మదన్ అని ఆ టీంలో, దే హ్యాడ్ వర్క్డ్ అలాట్ టు ఈ టెక్నికల్ డీటెయిల్స్ అంతా తీసుకొని అది ట్రేస్ చేసుకొని ఫైనల్లీ అక్కడ బేగుసరాయ్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 7 అక్యూజ్లో 6 అప్రిహెండ్ చేశాము. దాంట్లో ఒక వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈ A2 A3 కూడా దీని మీద ప్రీవియస్ క్రిమినల్ రికార్డ్, ఇదే సిమిలర్ పైరసీలోనే బాహుబలి ఇనిషియల్ ఫస్ట్ పార్ట్ మూవీలో అప్పుడు 2015 జబల్పూర్ ఎంపీలో కూడా కేసు వాళ్ళ మీద కట్టడం జరిగింది. సో బట్ అప్పుడు వాళ్ళ అరెస్ట్, స్టే ఆన్ అరెస్ట్ వచ్చింది, కేసు కూడా ఇన్వెస్టిగేట్ అయింది, బట్ ఆ సోర్స్ వరకు ఇట్ వాజ్ నాట్ ట్రేస్డ్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఛానల్ ఫర్ సోర్సింగ్ ఈ మూవీ ఈసారి ట్రేస్ అయింది. సో వీల్ ఇంటిమేట్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రాడ్కాస్టర్స్ ఈ కేర్ తీసుకోవడానికి. అండ్ ఈ ఇలాంటి ఫ్యూచర్లో కూడా అవ్వకుండా చూడాలంటే బేసికలీ ఈ లూప్ హోల్స్ని ప్లగ్ చేయాలి. దిస్ వాజ్ ద హోల్ ఆపరేషన్. దిస్ ఈ రాహుల్ మెహతా అని ఆయనకి అరెస్ట్ చేశాం, ఢిల్లీలో ముగ్గురికి అరెస్ట్ చేశాం, వాళ్ళకి అక్కడ కోర్ట్ లోకల్ కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి హైదరాబాద్లో టు అపియర్ బిఫోర్ పోలీస్ చెప్పారు. బీహార్ నుంచి ఇద్దరికి అరెస్ట్ చేశారు. వన్ పర్సన్ ఈ డౌన్లోడ్ చేసేవాడు హూ హ్యాడ్ ద కీ ఈజ్ అబ్స్కాండింగ్, ఆయన కోసం వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. సో ఫార్ దే హ్యావ్ నాట్ ఎక్స్టార్టెడ్ ఎనీథింగ్, దే వర్ ట్రయింగ్ అండ్ దే వర్ సమ్ అష్యూరెన్స్ వాజ్ గివెన్ టు దెమ్ దట్ సమ్ మనీ సో దట్ దే కీప్ కమింగ్ బ్యాక్. So far, no amount has been extracted. It was not before the movie was released. It was after the movie was released. So they were asking every week, we'll delay it if you pay us 15 lakhs. It was a bargaining which was going on. So if you don't give us, we'll release the movie immediately on the net. If you don't give another 1 week, after that we'll release the movie on the net. It was like that. So they had to be kept on a... kind of a dialogue so that they would not release it immediately. They were assured something, asked to come back to so that they were asked to provide some evidence that they really have a HD clip. Otherwise anybody can claim that we have, and we also wanted to know whether they have a genuine full movie or they are just bluffing, or and also we wanted to know the source, so they were kept on a dialogue. Delhi, yes. No, production house ki vacharu, PC evar dagger ki vacharu, producer production house ki vacharu, office ki vacharu, production house ki vacharu, person vacharu, he directly came vachi proof chupinchadu na dagger undani, ee Rahul Mehta maatladochu, meer maatladochu. ఐఎమ్ ది సెక్రటరీ అండి, తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, దామోదర్ ప్రసాద్ అని నా పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఫర్ దర్ యునో ఇమెన్స్ హెల్ప్ దే బిన్ ఎక్స్టెండింగ్ ఫర్ అస్ టు ఫైట్ అగేన్స్ ద పైరసీ. ఇది ఒక టిపికల్ కేసు సార్, ఇది బాహుబలి 1 కూడా ఇట్లా జరిగింది సార్. జబల్పూర్లో ద హోల్ టీమ్, మన టీమును యాంటీ పైరసీ టీమ్ కూడా దే డిడ్ లాట్ ఆఫ్ ది థింగ్. అప్పుడు ఏంటంటే దర్ ఎడ్యుకేటెడ్ కిడ్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీస్ హు ఆర్ డన్ ఇట్ ఎడ్యుకేటెడ్ కిడ్స్ ఇన్ ఎంఎన్సీస్ హవ్ బీన్ డూయింగ్ దట్ బాహుబలి 1 జబల్పూర్ కేసులో. ఇప్పుడు ఈ కేసు ఈ రకంగా వచ్చింది.
సో పైరసీ అనేది ఇట్స్ చేంజింగ్ ఇట్స్ ఫేస్ ఎవ్రీ యూనో వెరీ ఫాస్ట్ అండ్ ఇట్స్ లైక్ డిజిటల్ మన ఫోన్లు మార్చినట్టు దాని ఫేస్ కూడా మారుతుంది. ఒక దాంట్లో మనం కంట్రోల్ చేయగలిగితే అది ఇంకో రూపాన్ని వస్తుంది అన్నమాట. సో నౌ దిస్ ఇస్ వాట్ ఇస్ కమ్ అవుట్ ఫర్ దిస్ అండ్ యూనో అండ్ వీఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ డిసిప్లిన్ సార్ అండ్ థ్యాంక్ బాగా ఎవరు వచ్చారనేది పేర్లు ఉన్నాయి సార్ వాళ్ళు వచ్చిందా అంటూ స్పెసిఫిక్గా పేరు లేవు బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చారండి. వచ్చి ఇట్లా మా దగ్గర ఉంది ఉంటే మేము రిలీజ్ చేస్తాము 1 వీక్లో మాకు ఇంత ఇస్తే కనుక ఆపుతాము 1 వీక్ అని చెప్పి వచ్చారు. సో దాన్ని కొంచెం డైలాగ్లో పెట్టి పోలీస్ హెల్ప్ తీసుకుందామని చెప్పి తీసుకుని అట్లా చేసుకుంటూ వచ్చిన ఇదండి. నో ఇట్స్ ఎ సిస్టమ్ ఆల్ ద ఇట్స్ ఆల్ డిజిటల్ రైట్ నో రైట్ సో వీ హ్యావ్ 6 to 7 డిజిటల్ ప్లేయర్స్ హూ యునో హూ దోస్ డిజిటల్ ప్లేయర్స్ యూ రన్ ద థియేటర్స్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిజిటల్ ప్లేయర్స్. ఒకరికి ఒక సిస్టమ్ ఉంది, ఒకరికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది పర్టికులర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈసారి ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఇచ్చేసారు. దే హవ్ నాట్ అది కూడా పే చేయలే. అది కూడా ఏంటంటే ఇట్లాగే ఒక ఇన్ఫర్మేషన్తో ట్రేస్ అవుట్ చేస్తే జబల్పూర్లో ట్రేస్ అవుట్ అయింది. మేము పే చేయడం ఎక్కడ జరగలేదు. బట్ ఐ బిలీవ్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద బాలీవుడ్ ఫిల్మ్స్ ద సేమ్ టీమ్. లాస్ట్ టైం వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్ చేస్తున్నారు అప్పట్లో వాళ్ళు. వాళ్ళు మేజర్ ఎంఎన్సీస్లో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో ఈ ఒకటే ఫిల్మ్ కాదు, ఇంతకుముందు కూడా చేస్తున్నారు వీళ్ళు. దానికి లిమిట్ లేదు సార్. 10 లక్షలు అంటారు, 15 లక్షలు అంటారు. ప్రొడ్యూసర్స్ దగ్గర మా దగ్గర కాదు. ప్రొడ్యూసర్కి వచ్చి 15 లక్షలు అడిగాడుతున్నారు. దామోదర్ ప్రసాద్ అండి. సార్ కొన్ని డీటెయిల్స్ చెప్తాము సార్, ఒక్క నిమిషం కొన్ని డీటెయిల్స్ చెప్తాము. నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు అండి. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ని డిఫరెంట్ పీపుల్ అడాప్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్ టైం బాహుబలికి అప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ప్రింట్ కాకుండా దాన్ని కాపీ చేసి అందరికీ అమ్మటం మొదలుపెట్టారు. అది ఫైనల్గా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళందరూ పట్టుకోగలిగింది ఏంటంటే ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇన్ టీసీఎస్, దాంట్లో కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పట్టుకున్నారు. ఇప్పటికీ ఆ కేసు జబల్పూర్లో రన్ అవుతానే ఉంది. వాళ్ళు ఇంకా బెయిల్ కూడా రాలేదు. బెయిల్ రాకుండా దేవర్ ఇన్సైడ్ ఇప్పటికి కూడా, బట్ దేవర్ ట్రయింగ్ ఫర్ ద బెయిల్ అండ్ వీఆర్ ఆల్సో ప్రొటెక్టింగ్ దట్ దే ఈ షుడ్ నాట్ గెట్ బెయిల్ అని. ఇప్పుడు ఏంటంటే కొత్త రకంగా అంటే ఏంటంటే సర్వర్ నుంచే డౌన్లోడ్ చేసుకునేదన్నమాట. లైక్ ఛానల్స్ ఉన్నాయండి, ఛానల్స్ కూడా మీరు త్రూ శాటిలైట్ ఒక బ్యాండ్ ద్వారానే మనం అన్నిట్లోనూ చేస్తూ ఉంటాం. అలాగే ఇది కూడా ఏంటంటే ఒక సిస్టమ్. అయితే దీని గురించి మేమంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. ఏంటంటే మాకు స్పెషల్గా ఒక ట్రాన్స్పాండర్లో ఒక ప్లేస్ ఇవ్వండి వేర్ సెక్యూర్గా ఉండటానికి అని. ఆ సెక్యూర్గా ఉండే ట్రాన్స్పాండరు ఓన్లీ ఫర్ మిలిటరీ పర్పస్కి డిఫెన్స్ పర్పస్కి వాడుతున్న ఉందండి. దాంట్లో కొంత స్పేస్ మనం అడిగాము, బట్ వాళ్ళు ఏంటంటే దానిలో ఇవ్వటానికి కష్టము, ఎందుకంటే దీనివల్ల అది కూడా కరప్ట్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందని దే ఆర్ నాట్ విల్లింగ్. సో ఉన్న ట్రాన్స్పాండర్స్లో అన్నింటిలోనూ 100% సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు. పీపుల్ ఆర్ కమింగ్. మీరు నిన్న మొన్న పేపర్లో చూస్తుంటారు ఒక వైరస్ అనేది ఎన్ని కంట్రీస్లో ప్రాబ్లము తీసుకొచ్చిందో, దాన్ని ఎలా చేశారు అనేది. ఇటువంటిది ఈ సాఫ్ట్వేర్లో జరుగుతూనే ఉంటుంది. దానికి మనం అప్డేట్ అవుతూ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ముఖ్యంగా ఇక్కడ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉండి మేము ఏదన్నా అడిగినా మా సైడ్ నుంచి అది వాళ్ళ దానిలాగానే వాళ్ళ డ్యూటీ కింద దాన్ని తీసుకుని వాళ్ళంతటా వాళ్ళు దాన్ని సాల్వ్ చేసి మా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో మాకే తెలియట్లేదు. డెఫినెట్గా ఒక ఫంక్షన్ చేసి వాళ్ళందరినీ ముందు సత్కరించాలని, తర్వాత వాళ్ళకి ఆ పోలీస్ పండుగ ఏదైనా కావాలంటే కూడా తప్పకుండా చెయ్యాలనే ఉద్దేశం మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంది. డెఫినెట్గా అది చేస్తాం అండ్ వీఆర్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు ద
our DCP and our other team. And ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా బయటపడుతూ వస్తుంది. ఫస్ట్ అతను వచ్చి ఎప్పుడైతే నాకు డబ్బులు ఇవ్వండి తీసేస్తాను అంటే ఆ రోజు అరెస్ట్ చేయడం ఈజీ, కానీ మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ చాలా సమయంతో వాళ్ళతోటి మూవ్ అవుతూ మెల్లగా అందరి పేర్లు తెలుసుకునేంత వరకు అతనితో ఫ్రెండ్లీగానే మూమెంట్ చేసి ఇవన్నీ కనుక్కుని చేయడం జరిగింది. దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ జాబ్ అండ్ వీ హోప్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ సో దట్ ద పైరసీ విల్ బి రిమూవ్డ్ థ్రూఅవుట్ ఇండియా. థ్యాంక్ యూ సార్. సార్ అంటే దీంట్లో మీరు సినిమా ముందు కానీ తర్వాత రిలీజ్ అయితే దాని సెక్యూరిటీ ఫీచర్ ఎందుకు పెట్టుకోరు అంటే ఒక థియేటర్కి మీరు ఒక ప్రింట్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి ఒక ప్రింట్ బయటకు వస్తే దాని మీద సెక్యూరిటీ ఫీచర్ ఎందుకు ఉండదు మీ దగ్గర? బేసికల్లీ ఇప్పుడు 6 బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు తెలుసు అందరికీ ఇట్ విల్ గో వయా శాటిలైట్, ఇట్ విల్ బి బ్రాడ్కాస్టెడ్ ఫ్రమ్ సెంట్రల్ క్లౌడ్ కానీ ఎక్కడ నుంచి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి ఆఫ్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ అయ్యి ఇట్ విల్ బి డౌన్లోడెడ్ అట్ దట్ సోర్స్ విచ్ ఎవర్ థియేటర్, అక్కడ నుంచి ప్లే అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో దెర్ వాజ్ వన్ పర్టికులర్ మిస్సింగ్, దట్ మిగతా దాంట్లో డైరెక్ట్ ప్లే అయిపోద్ది ఆన్ టు ద ప్రొజెక్టర్. ఇంకా దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ద ఫిల్మ్ క్లిప్ టు బి సిట్టింగ్ ఆన్ ద సర్వర్. ఈ పర్టికులర్ దాంట్లో అది ఫస్ట్ సర్వర్కి వచ్చి అక్కడ నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యేది, అంటే సారీ వాట్ యు కాల్ ప్రొజెక్ట్ అయ్యేది. సో దట్ లూప్ హోల్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకొని తీసినట్టున్నారు. సో హోప్ఫుల్లీ దే షుడ్ ప్లగ్ దట్. అండ్ వీలు దిస్ పీపుల్ మనకి తెలుసు ఏమంటే ఇదే మూవీ కాదు, అదర్ ప్రొడక్షన్స్ కూడా ఫ్రమ్ బాంబే అండ్ అదర్ బాలీవుడ్ ప్రొడక్షన్స్ లో కూడా ఇలా చేసినట్టు తెలుస్తుంది. నో అండి, ఎందుకంటే వాట్ యు హవ్ సీన్ దట్ ఇస్ వి గెట్ లాట్ ఆఫ్ కెమెరా ప్రింట్స్ ఆల్సో, కెమెరా ప్రింట్లు కూడా వస్తుంటాయండి. అది దట్స్ ఆల్ కెమెరా ప్రింట్ ఆల్సో పైరసీ ఓన్లీ. నో పీపుల్ సిట్ ఇన్ థియేటర్ రికార్డెడ్ ఆన్ ఎ ఫోన్ అండ్ ఐ నో ద లాట్ ఆఫ్ హై క్వాలిటీ థింగ్స్ కమింగ్ అమ్ లా. ఇప్పుడు ఇంత ఎవరు అడిగారండి ఎందుకు ఎట్లా తెలిసి ఈ విషయం ఎట్లా తెలిసిందని చెప్పి, మీకు ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ 4 పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ బాహుబలి 1 అండి. జబల్పూర్ కేసులో 4 ఉన్నారు. ఈ రాహుల్ మెహతా అనే అతను ఈ ఫస్ట్ అప్రోచ్డ్ కరణ్ జోహర్ ఇన్ బాంబే అండ్ దే కరణ్ జోహర్ గారు వాళ్ళు అంటే మేము డిస్ట్రిబ్యూటర్స్ ఇది మేము ప్రొడ్యూసర్స్ కాదని చెప్పడంతో దెన్ ఈ కాంటాక్టెడ్ ద ప్రొడ్యూసర్స్ అవుట్ ఇయర్ ఆర్కా మీడియా ఇక్కడ కాంటాక్ట్ చేశాడు. అది డైలాగ్లో పెట్టి దాని తర్వాత ఆర్కా మీడియా ద టుక్ దట్ థింగ్ అండ్ పాస్డ్ ఆన్ టు ద పైరసీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద చేంబర్ అండ్ ఫ్రమ్ దేర్ వీ కేమ్ టు ద పోలీస్ అండ్ పోలీస్ అండ్ వీ డన్. అంటే ఎనీ ఫిల్మ్ విచ్ డస్ వెల్ విల్ గో వైరల్ సార్, నాట్ ఓన్లీ బాహుబలి 2 అండ్ ఎనీ ఫిల్మ్ విచ్ ఇస్ గాట్ ద సూపర్ స్టార్స్ విల్ గో వైరల్. సో ఇది పర్టికులర్ ఉండదు అదే బాహుబలి 2 సార్ అదే అంటున్నా కదా, ఇట్స్ డన్ వెరీ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో నేచురలీ దే మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ రైట్, సో దే విల్ డూ ఇట్, దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. 100% సార్, వీఆర్ టోటలీ అగెయిన్స్ పైరసీ, వీఆర్ డూయింగ్ ద బెస్ట్ వాట్.